హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 29వ అధ్యాయం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి రాసలీలలు. ఓకే, యాక్చువల్గా రాసలీలలు వచ్చేసి 5 అధ్యాయాలలో ఉంటుంది. దీన్ని రాస పంచకము అని కూడా అంటారు. సో 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు కూడా మనకి రాసలీలలు వివరించడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో అయితే ఈ రాసలీలలు అనగానే అందరికీ కూడా కృష్ణుడి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా రాసలీలని ఒక భక్తుడి నుంచి వినలేదు కాబట్టి ఇంతవరకు. అసలు రాసలీలలు అనగానే ఒక భౌతికమైనటువంటి కామము అనేటువంటి భావనలో అందరూ ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు పరాయి స్త్రీలతో కలిసి నృత్యం చేయడం, పరాయి స్త్రీలతో కలిసి ఆయన అర్ధరాత్రి కలవడం, ఇవన్నీ కూడా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి కేవలం భౌతికంగానే కనిపిస్తుంది. కానీ ఇవి భౌతికం కాదు. యాక్చువల్గా రాసలీలలు చర్చించే అంత స్థాయి ఫస్ట్ మనకు ఉండాలి. ఓకే, నాకైతే రాసలీలల్ని వివరించే అంత స్థాయి లేదు. అయినా సరే మనము శ్రీమద్ భాగవతాన్ని క్రమబద్ధంగా చదువుకుంటూ వస్తున్నాం. మొదటి స్కందం నుంచి 10వ స్కందం వరకు వచ్చాము. ఇప్పటి వరకు ప్రస్తుతం మనము రాసలీలలు అనేటువంటి అధ్యాయంలోకి వచ్చాము. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి తెలిసినటువంటి జ్ఞానంతో, తెలుసుకున్నటువంటి సీనియర్స్ నుంచి విన్నటువంటి విషయాలని, నాకు అంతగా అనుభవం లేకపోయినా నాకు సాధ్యమైనంత వరకు ఈ రాసలీల ద్వారా మనము ఏ విధంగా కృష్ణుణ్ణి మనము ప్రేమించాలి, ఏ విధంగా కృష్ణుని చేరుకోవాలి అనేటువంటి దాని మీదనే ఫోకస్ చేస్తాం ఎక్కువ. సో ఇది యాక్చువల్గా భౌతికం కాదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కేవలం భౌతికంగానే చూసేటువంటి వాళ్ళకి రాసలీలల్ని ఇది భౌతికం కాదు, ఇది ఒక దివ్యమైనటువంటి లీల అనేటువంటిది ఫస్ట్ మనం అర్థం. ఎప్పుడైతే మనం రాసలీలలు వినటానికంటే ముందు రాసలీలలు దివ్యమైనవి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా, ఒకవేళ రాసలీలలు వినడానికి కనుక కూర్చుంటే మనము బహుశా రాసలీలలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందము, దాని ద్వారా మనం పొందాల్సిన ఆధ్యాత్మిక లాభం పొందలేము. కాబట్టి రాసలీల యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ముందుగా చేద్దాం. ఆ తర్వాత మొదటి అధ్యాయం 29వ అధ్యాయం రాస పంచకంలో అది మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మన భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భక్తి అంటే ఏమిటి? మనం అందరం కూడా ఎప్పుడూ కూడా కృష్ణుని నిరంతరం స్మరించుకోగలిగేటువంటి స్థాయి గనక మనం పొందగలిగితే భక్తిలో మనము పురోగమించినట్లు. అలా మనము కృష్ణుని నిరంతరం స్మరించుకోవడం కోసం మాత్రమే మనం సాధన అనేటువంటిది చేస్తున్నాం. ఒక గురువుని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గురువు ఆధ్వర్యంలో మనం ఏ విధంగా సాధన చేస్తే మనము కృష్ణ భక్తిని పొందుతాము, కృష్ణ ప్రేమను పొందుతాము అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇది భక్తి అంటే. ఇంతకు మించి ఏం లేదు. శ్రవణం, కీర్తనం, నామస్మరణం, ఓకే, కృష్ణోస్మరణం, విష్ణుస్మరణం. ఓకే, సో ఈ విధంగా మనము స్మరణము చేస్తున్నాం, కీర్తనం చేస్తున్నాం, శ్రవణము చేస్తున్నాం. కానీ మనలో ఇంకా కృష్ణ భక్తి అనేటువంటిది ఒక తారాస్థాయికి చేరిందా అని అంటే చేరలేదు. ఓకే, మనందరి లక్ష్యం ఏమిటో అక్కడికి చేరుకోవాలి అనేటువంటిది మనం చేస్తున్నటువంటి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గోపికలు చూస్తే గోపికలు ఆ స్థాయిలో ఉన్నారు. గోపికలు అత్యుత్తమ భక్తులు. వాళ్ళు నిరంతరం కృష్ణుని స్మరిస్తూ ఉన్నారు, వాళ్ళు నిరంతరం కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నారు, నిరంతరం కృష్ణనామ జపం చేస్తూ ఉన్నారు. కృష్ణుడు లేనటువంటి ఒక్క క్షణం కూడా వాళ్ళు విరహాన్ని అనుభవిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు భక్తిలో అత్యున్నత స్థాయిలో ఉన్నట్లే కదా. ఒకవేళ వాళ్ళు భక్తిలో అత్యున్నత స్థాయిలో ఉండి కృష్ణుని నిరంతరము సేవించుకోవాలి, కృష్ణుడికి నిరంతరము దర్శించుకోవాలి అని అనుకునేటువంటి భావన భౌతికమైనటువంటి కామం అవుతుందా, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి అవుతుందా? ఆధ్యాత్మిక భక్తి భక్తి అవుతుంది. కాబట్టి గోపికలకి ఉన్నటువంటి భావం కృష్ణుడితోటి అది పూర్తిగా ఆధ్యాత్మికం, ఏమాత్రం కూడా భౌతికం కాదు. ఓకే, సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కృష్ణుడి యొక్క వయస్సు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడికి ఎవరికైనా కానీ కామం ఉంటుందా స్త్రీ మీద? ఉండదు.
కృష్ణుడు మీకు రాసలీలలు చేసినటువంటి సమయంలో 8 సంవత్సరాలే ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు యొక్క భావన, కృష్ణుడు రాసలీలల్లో పాల్గొనడం, గోపికలతో కలిసి అర్ధరాత్రి కలవడం, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి కామ భావనతో కాదు అనేటువంటి విషయం మనకి కృష్ణుడి వయసును బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది భౌతికం కాదు. ఇక మూడవది మీరు చూస్తే, మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలు. భగవంతుడి యొక్క అంశం అంటే మన చేతిలో ఉన్నటువంటి వేళ్ళు కాళ్ళు ఎలా ఉన్నాయో అలా, మన బాడీలో పార్ట్స్ ఎలానో అలా ప్రతి జీవి కూడా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశం. ఓకే, అలాంటప్పుడు మరి గోపికలు ఏంటి? గోపికలు కూడా భగవంతుడి యొక్క అంశలే. భగవంతుడి యొక్క అంశలే అయినప్పుడు మరి ఒకవేళ నేను నన్ను నేను అర్థంలో చూసుకున్నాను అనుకోండి, తప్ప ఏమీ తప్పు లేదు. లేదు సార్. ఒకవేళ నా శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా కానీ నేను అద్దంలో చూసుకుంటే ఎలానో, అలానే శ్రీకృష్ణ భగవానుడు తన శరీరంలో ఉన్నటువంటి భాగాలే అన్ని, తన శరీరం యొక్క అంశలే అన్ని. కాబట్టి గోపికలు కృష్ణుడి నుంచి వేరా అంటే వేరు కాదు. గోపికలు కృష్ణుడిలో భాగం, మనం అందరం కూడా కృష్ణుడి యొక్క అంశం, గోపికలు కూడా కృష్ణుడి యొక్క అంశం. అంశలని అంశలతోటి తనను తాను, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కృష్ణుడు తను తాను అద్దంలో చూసుకొని, మామూలుగా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? అద్దంలో చూసుకొని, అద్దంలో తను తాను చూసుకొని అతను వేరు నేను వేరు అని అనుకుంటాడు, అనుకుని కాసేపు ఆడుకునే ప్రయత్నం చేస్తాడు. ఓకే, సో ఈయన ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటాడు అద్దంలో ఉన్నటువంటి ఆడు కూడా. సో ఆయనకి నేనే అద్దంలో కనిపిస్తున్నాను అనేటువంటి విషయం మీద ఆయనకి అప్పటికి జ్ఞానం లేదు, అంత చిన్న వయసు. అద్దంలో ఉన్నటువంటి తన్ను తాను చూసుకొని తనతో తానే ఆడుకుంటాడు చిన్నపిల్లవాడు. సో తనలో తాను ఆడుకుంటున్నటువంటి చిన్నపిల్లవాడు తప్పు చేస్తున్నట్ట? ఏమీ తప్పు చేయదు. లేదు లేదు కానీ గోపికలు కూడా తన శరీరంలో అంశలే. అలాంటప్పుడు తనతో తానే ఆడుకుంటున్నటువంటి రాసలీలలు ఇవి, తనతో తానే చేస్తున్నటువంటి లీలలు ఇవి. ఇవి తనతో తాను చేస్తున్నటువంటి లీలలు భౌతికం ఎప్పటికీ కావు, కామం అంతకంటే. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, ఇది ఆధ్యాత్మికము భౌతికము కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామి ఒక పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి ఒక బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి ఒక ఆచార్యుడు. సుఖదేవ గోస్వామి నగ్నంగా ఉంటారు, కనీసంగా శరీరం మీద ఒక్క నూలు పోవు కూడా ఉండదు. అలాంటి నగ్నంగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఒకవేళ ఇది భౌతికమైనటువంటి కామభావనతో చేసినటువంటి లీల అయినట్లయితే, పైగా ఒక పరాయి స్త్రీని దగ్గరికి కూడా రానియడు ఆయన, పరాయి స్త్రీ యొక్క మాట కూడా వినడు ఆయన. ఒక ఒక స్త్రీ యొక్క గొంతు కూడా వింటే తనలో కామభావం వస్తుంది అనేటువంటిది ఆ వయసులో ఉన్నాడు సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు ఆలోచించేటువంటి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు కామం నుంచి బయట ఉన్నటువంటి వాళ్ళు. మరి సుఖదేవ గోస్వామి రాసలీలని పరీక్షన్ మహారాజుకి చెప్తున్నారు అని అంటే, ఒకవేళ అది భౌతికమైతే సుఖదేవ గోస్వామి చెప్తారా? చెప్పరు. పైగా అది ఒకవేళ కామభావంతో కృష్ణుడు కనుక చేసినటువంటి లీల అయినట్లయితే, సుఖదేవ గోస్వామి అలా మరి అలా పరాయి స్త్రీలతో చేస్తున్నటువంటి ఒక రాస నృత్యం గురించి వర్ణిస్తూ ఆయన తన్మయత్వాన్ని పొందుతారా భక్తిభావంతో? అది సాధ్యం కాదు. అంటే సుఖదేవ గోస్వామి లాంటి వాళ్లే, అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి పరాయి స్త్రీని పక్కన కూడా ఉండకుండగా, పరాయి స్త్రీ మాట కూడా వినకుండగా ఉండేటువంటి ఒక సుఖదేవ గోస్వామి రాసలీలల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి రాసలీలలు భౌతికం కాదు. ఓకే, ఇంకా చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు రాసలీలని ఆస్వాదించేవాడు. చైతన్య మహాప్రభు ఎంత స్ట్రిక్ట్ సన్యాసం మనకు తెలుసు. ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత కనీసం తన భార్యను కూడా కలవలేదు.
కనీసం తన ఇంటికి వెళ్ళి వాళ్ళకి నేను సన్యాసం తీసుకున్నాను అని చెప్పటం కోసం కూడా కలవలేదు ఆయన. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సన్యాసం తీసుకున్న తర్వాత. ఆయన ఒక పరస్త్రీని కనీసంగా కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి సుఖదేవ గోస్ సారీ అలాంటి చైతన్య మహాప్రభు రాసలీలని పదే పదే విని తన్మయత్వాన్ని చెందుతూ ఉండేవాళ్ళు. రాసలీలలు ఒకవేళ భౌతిక కామాన్నే కనుక మనకి చెప్తున్నట్లయితే, మరి రాసలీలని చైతన్య మహాప్రభు అంత స్ట్రిక్ట్ బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి చైతన్య మహాప్రభు ఏ విధంగా దానిని ఆనందించేవాళ్ళు, ఆస్వాదించేవాళ్ళు? అది సాధ్యమవుతుందా? కాబట్టి రాసలీలలు భౌతికం కాదు, ఆధ్యాత్మికమైనటువంటివి అనేటువంటి చైతన్య మహాప్రభువు నుంచి కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా రాసలీలలు భౌతికమైనటువంటివి కావు, ఆధ్యాత్మికమైనటువంటివి అని చెప్పుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని కారణాలు మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. ఓకే, సో ఈ విధంగా రాసలీలలు భౌతికం కాదు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్న తర్వాత ఈ 29వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తే మనము మన యొక్క ఆలోచన విధానము మారిపోతుంది. అలా మారిపోవడం వల్ల రాసలీలల నుంచి మనం తెలుసుకోవాల్సింది, రాసలీలల నుంచి మనకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాన్ని పొందడము అనేటువంటిది సాధ్యమవుతుంది. ఓకే, కాబట్టి ఈరోజు మనము 29వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. టాప్ మోస్ట్ డివోటీస్ అంటే భక్తులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి భక్తులతోటి శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి లీలలు. ఓకే, ఎవరికైనా సరే ఆ స్థాయికి రావాలి అని కోరుకుంటాం, ప్రేమ స్థాయికి. ఆ ప్రేమ స్థాయికి వచ్చినటువంటి భక్తులతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్పందన ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఉషశ్రీ మాతజీ చదవండి. రాసలీలల కొరకు గోపికా కృష్ణులు కలుసుకునుట అనేటువంటిది 29వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. రాసలీల కొరకు గోపికా కృష్ణులు కలుసుకునుట. రాసలీలను కావించిన ఉద్దేశముతో శ్రీకృష్ణుడు గోపికలతో వాద ప్రతివాదములు చేసిన విధము ఈ అధ్యాయమున వర్ణింపబడినది. పిదప రాసలీలారంభము శ్రీకృష్ణుడు గోపికల మధ్య నుండి అంతర్హితమైన లీల వర్ణితమైనది. వస్త్రాపహరణము కావించినప్పుడు తాను గోపికలకు ఇచ్చిన వాగ్దానమును స్మరించిన వాడై శ్రీకృష్ణుడు యోగమాయను ప్రయోగించి శరత్కాల రాత్రుల యందు లీలానుభవ కోరికను తన యందు ఉత్పన్నము చేసుకుని వేణువునోదన ఆరంభించెను. గోపికలు వేణురవమును వినినంతటా కామోద్దీపితులై వెంటనే గృహ కలాపములను విడిచి వేగముగా శ్రీకృష్ణుని చెంతకు వెడలిరి. గోపికలందరూ విశుద్ధ ఆధ్యాత్మిక దేహములను కలిగి ఉండిరి. కాని కొందరు గోపికల యొక్క భర్తలు, ఇతర బంధువులు వారు విడలకుండా అడ్డుకొనగా తాత్కాలికముగా ఆ గోపికలు భౌతిక దేహములను ప్రదర్శించినట్లు శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసెను. అట్టి ప్రాకృత దేహమును వారు తమ భర్తల చెంతనే వదిలి వచ్చిరి. ఆ విధముగా వారు బంధ్వాదులను వంచి శ్రీకృష్ణుని కలుసుకున్నటకు విడలేరి. గోపికలు శ్రీకృష్ణుని సమక్షమునకు చేరినంతట అతడు వారితో ఇట్లు పలికెను. మీరెందులకు వచ్చితిరి? క్రూర మృగములు నిండి ఉన్న ఇట్టి అరణ్య ప్రదేశమునకు నడిరేయి అర్థించుట మీకు తగదు. మీ భర్తలు, సంతానము మిమ్ము అన్వేషించుచు ఇచ్చటకు రాగలరు. పతి పుత్రులను సేవించుటయే స్త్రీ యొక్క ప్రధాన ధర్మము. పరమ పురుషుని ఆశ్రయించుట కులస్త్రీకి పూర్తిగా నిందనీయము, స్వర్గ ప్రాప్తికి అవరోధకరము అయి ఉన్నది. అదియును కాక నా ప్రత్యక్ష సన్నిధిలో నిలుచుట చేతకాక నా కథలను వినుట చేత ఆలయమునందు నా శ్రీ విగ్రహమును దర్శించుట చేత నన్ను ధ్యానించుట చేత నా మహిమలను శ్రద్ధతో కీర్తించుట చేత మనుజుడు నాయుడ విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకొనగలడు. కనుక మీరు ఇండ్లకు తిరిగి వెడలుట ఉత్తమము. అది వినిన గోపికలు ఖిన్నులైరి. కొంతసేపు రోధించిన పిమ్మట వారు చిరుకోపముతో ఇట్లు పలికిరి. జీవితము నందలి సర్వస్వమును త్యదించి కేవలము నిన్ను సేవించడి కోరికతో నీ కడకు వచ్చినట్టి పడచుల మగు మమ్మిట్లు త్యజించుట నీకు తగదు. పతి పుత్రులను సేవించుటచే మాకు కేవలము దుఃఖమే కలుగును. కాని సర్వాత్ముడ వగు నిన్ను సేవించుట చేత సర్వధర్మములను చక్కగా పూర్తి చేసిన వారగుదుము. నీ వేణుగానమును విని ముల్లోక మోహనకరమగు నీ రూపమును గాంచినంతటా ఏ వనిత తన ధర్మము నుండి విచలిత కాకుండును. దేవతలను విష్ణు భగవానుడు రక్షించిన చందమున బృందావన వాసుల దుఃఖమును నీవు తొలగింతువు. కనుక నీ విరహ వేదనను మాకు వెంటనే తొలగింపుము. నిత్య సంతుష్టుడగు శ్రీకృష్ణుడు గోపికలకు ఆనందమును కలిగించగూరి వారి వినతులను మన్నించి వారితో లీలానురక్తుడయ్యెను. కాని అది గోపికలకు కొద్దిగా గర్వమును కలిగించగా వారిని గర్వరహితులను చేయుటకై
అతడు శీఘ్రమే రాసమండలము నుండి అంతర్హితుడయ్యెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ. సో ముందుగా శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరికీ కూడా ఇలా రావడం మీరు తప్పు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది డీటెయిల్డ్ గా మనం ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాము. సో యాక్చువల్గా మొదటి అధ్యాయంలో యాక్చువల్గా రాసలీల స్టార్ట్ అవ్వలేదు. సో శ్రీకృష్ణుడు యాక్చువల్గా బృందావనంలో ఉన్నటువంటి శరత్కాల సమయంలో ఆయన వేణుగానముని చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గోపికలందరూ కూడా ఆయనకు ఆకర్షితులై అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళందరినీ వెళ్ళమంటారు. వాళ్ళు వెళ్ళకపోయేసరికి తనే అక్కడి నుంచి మాయమైపోతారు. ఓకే. సో ఆ సమయంలో మరి గోపికలు ఎలా ప్రవర్తించారు, ఎలా ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. ఓకే. సో చూద్దాం సుఖదేవ గోస్వామి ఎలా చెప్తున్నారో తన మాటల్లో మనం ఈరోజు వినడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం సత్యవతి మాతాజీ. శ్రీ బాదరాయణురువాచ శ్రీ బాదరాయణువాచ భగవాన్ అపి తారాత్రి శారథోత్పుల్ల మాలిక మల్లిక భగవాన్ అపి తారాత్రి శారదోత్పుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగ మాయాముపాశ్రితః వీక్షరంతు మనశ్చక్రి యోగ మాయాముపాశ్రితః. శ్రీ బాదరాయణి పలికెను, శ్రీకృష్ణుడు సర్వేశ్వరపూర దేవదేవుడయ్యను. విరపూసిన మల్లెల సుగంధంతో నిండిన శరత్కాల రాత్రులను గాంచినంతటా ప్రేమాను రక్తచిత్తుడయ్యను. తన ప్రయోజనము సిద్ధింపు చేసుకుంటకు అంతటా అతడు యోగమాయను నియోగించను. ట్రిపల్వారి భాష్యం. శ్రీకృష్ణుడు రాసలీలను కూర్చిన సుప్రసిద్ధ వరణను ఆరంభించినంతని శరత్కాల పౌర్ణ నడిదేయిన భగవతుడు పలు రమణులతో నృత్యం కావించడం అందరి ఔచిత్యం గురించి సాధారణ జన మనస్సులో అనేక ప్రశ్నలు తప్పక ఉదయించు. దేవతదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున రాసలీలావనం స్త్రీల ప్రతిపాదులు ఆ దివ్య కర్మల ఆధ్యాత్మిక పవిత్రతను ఎంతో చక్కగా వివరించింది. కృష్ణ సంబంధ విజ్ఞానంతో అగ్రసరులైనటి ఆచార్యులు శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు, ఆత్మసంతుష్టుడు, భౌతిక వాంఛరహితుడు అనే విషయమున ఎటువంటి సందేహము విడిచిపెట్టలేదు. భౌతిక వాంఛయే అపరిపూర్ణతకు లేదా కొరతకు చిహ్నము. శ్రీకృష్ణ దివ్య స్వభావమునకు సంబంధించిన ప్రామాణిక వివరణను లౌకికులు నిరాకారతత్వవేత్తలు మొండిగా శోచిపుచ్చుదురు. పరమపురుషుడు పరిపూర్ణ ఒక ప్రేమ వ్యవహారం చేయగలుగుతున్నది సుందరమైన సత్యమును తోసిపుచ్చుటకు ఎట్టి కారణం గోచరించదు. మన నామమాత్ర ప్రేమ వ్యవహారం వంటి పరిపూర్ణ ప్రేమ కలాపములకు కేవలం ఛాయ లేదా వికృత ప్రతిబింబం మాత్రమే. భౌతిక కర్మలు భగవాన్ యొక్క పరిపూర్ణ ఆధ్యాత్మిక కర్మల యొక్క ప్రతిబింబం కానేరవని అవివేకముతో పుట్టుబట్టుట శ్రీకృష్ణుని వాస్తవికతను విరోధించడి వారి వెర్రిదశను సూచించు. ఆ భక్తుల యొక్క ఇట్టి మానసిక స్థితి వారి పరమపురుషుని అస్తిత్వతనే తీవ్రముగా తోసిపుచ్చే స్థితికి చేర్చును. దురదృష్టవశాత్తు అది చివరకు ఈర్ష అసూయగా పరిణమించును. ఏలయనగా నిరాకారతత్వవేత్తలు ఎక్కువ శాతం అర్థమని చివరకు ఆధ్యాత్మికమని భావించడం ప్రేమ కలాపములను కొనసాగించడంలో పరమస్వామిని కలిగి ఉంది. నిజమైన పరమ ప్రియుడు శ్రీకృష్ణ భగవాన్. పరతత్వమే సమస్తములకు మూలమని ప్రకటించును వేదాంత సూత్రం ఆరంభమగును. ఈ జగత్తు నందు గోచరించే అనేకము వెనకన్న ఏకత్వం కనుగొనడి మోటు యత్నంతోనే పాశ్చాత్య తత్వ సిద్ధాంతం కూడా ఆరంభమైనది. మానవులకు ప్రధానమైన విషయంలో ఒకటైన మధుర ప్రేమతో దేవదేవులకు సంబంధం లేదనట అసాధ్యం. యథార్థములకు మానవులకు అనుభూతమయ్యేడు మధుర ప్రేమ కేవలం ఆధ్యాత్మిక వాస్తవికత యొక్క ప్రతిబింబం మాత్రమే. ఆధ్యాత్మిక తత్వం అదే ప్రేమ పరిపూర్ణము ఆది అయిన స్థితిలో నెలకొనిను. కనుక శరత్కాల పాత్రమునందు విహరింపగోనప్పుడు శ్రీకృష్ణుడు యోగమాయను ఆశ్రయించరని అంటే యోగమాయము ప్రస్తుత ఇచ్చి స్పష్టంగా తెలుపబడేది. శ్రీకృష్ణ ప్రేమ వ్యవహారం యొక్క ఆధ్యాత్మిక స్వభావమే శ్రీమద్ భాగవతం ఈ భాగంలోని ప్రధాన విషయం. మధురస్వరము, సౌందర్యము, అణుకువ, మనోహరము, సుగంధము, కోమలత్వము అంతేకాక సంగీత నృత్యములందు ప్రవీణత వలన స్త్రీ ఆకర్షణలగను. రమాకర్షణీయ రమణుల బృందాన గోపికలు వారు శ్రీకృష్ణ అంతరంగిక శక్తి స్వరూపములు. ఈ సంఘటన జరిగినప్పుడు శ్రీకృష్ణుడు 8 ఏళ్ల బాలుడే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొనినప్పటికీ అతడు వారి యొక్క ఉజ్వలమగు స్త్రీ లక్షణములను ఆస్వాదించిన విధమును ఈ అధ్యాయం వివరించు. సాధారణ జనులు భగవంతుని కేవలం తమ ప్రేమ కలాపములకు సాక్షిగా చూడకూడదు. యువకుడు యువతిని ప్రేమించను లేదా యువతి యువకుని కోరుకున్నను ఒకప్పుడు వారు తమ ఆనందం కొరకు భగవంతుడు ప్రార్థించరు.
భగవంతుడు తన దివ్య ఇంద్రియములతో ప్రేమ వ్యవహారం ఆస్వాదించుకుని ఎరిగినప్పుడు అట్టి వారు దిగ్భ్రమకు లోనై నిరాశపడదురు. వాస్తవంలో శ్రీకృష్ణుడు ఆది మన్మధుడు. ఉత్తేజకరముగా తన ప్రేమలేలో భాగవతం అది ఈ భాగం వర్ణించబడిన శ్రీకృష్ణుడు ధరిత్రిపై అవతరించి వైవిధ్య పూర్ణమగు లీలా ప్రదర్శనం చేసినప్పుడు అతని దివ్యశ్రీని జన్మించి పెరుగుచున్నట్లు గోచరించు పరమ ప్రేమ వ్యవహారములను ప్రదర్శించకుండగని భగవంతుని కిషోరావస్థ ఎట్లు గడిచిపోను కనుకనే కైశోరం సఫలీకరోతి కలయన్ కుంచ విహారం హరి బృందావన కుంజములందు విహరించు శ్రీహరి తన కిషోరావస్థను సఫలమనుకును అని శ్రీల రూప గోస్వామి తెలిపిన విషయమును శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు ఠాకూర్ను ఉదహరించి హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇందాక మనం చెప్పుకున్న కారణాలు కాక ఇంకొక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఈ రోజు ఈ భాష్యం నుంచి ఈ శ్లోకం నుంచి మనకి తెలుస్తుంది ఎందుకు అనేటువంటిది. సో ఒకటి, శ్రీకృష్ణుడు తను ఏదైనా సరే ఆనందించాలి, సంతోషం పొందాలి అని అంటే తను ఏదైనా బయట విషయాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉందా? లేదు తన ఆనందం కోసం, తన సుఖం కోసం, తన సంతోషం కోసం దేని మీదైనా ఆధారపడాల్సినటువంటి అవసరం శ్రీకృష్ణుడికి ఉందా? లేదు. ఎందుకు? సర్వైశ్వర్య సంపూర్ణుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే ఆనంద స్వరూపం, ఆయన ఆనంద స్వరూపం. కాబట్టి తనకేదో కోరిక వచ్చింది, తన ఏదో కోరికను నెరవేర్చుకోవడం కోసం ఇలా చేశారు అని అనుకోవడంలో కూడా తప్పే. ఎందుకంటే తన ఆనందాన్ని తనలోనే వెతుక్కోగలడు శ్రీకృష్ణుడు. తన ఆనందం కోసం మనం అవసరం లేదు. మనం ఒకవేళ కృష్ణుడికి సేవ చేస్తే దాని వల్ల కలిగేటువంటి లాభం మనకే కానీ కృష్ణుడికి కాదు. ఓకే. సో అంటే ఇది ఇంకొకటి. దీనివల్ల ఇంకొకటి చూస్తే గోపికలు కూడా వాళ్ళు ఏమైనా భౌతికమైనటువంటి శరీరాలతో వచ్చారంటే భౌతిక శరీరాలను తమ భర్తల దగ్గరనే వదిలేసి ఆధ్యాత్మిక శరీరాలతో వచ్చారట శ్రీకృష్ణ భగవానుడి దగ్గర రాసలీలల కోసం. అంటే అట్లా ఎట్లా ప్రభుజీ? మీరు ఆ స్థాయికి వెళ్తే సాధ్యమవుతుంది. ఓకే. సో మరి భౌతిక శరీరాలే లేనప్పుడు భౌతికమైనటువంటి కామం ఎలా ఉంటుంది? అది కూడా సాధ్యం కాదు. సో ఇంకోటి, కృష్ణుడు భౌతిక వాంఛారహితుడు. కృష్ణుడు భౌతిక వాంఛారహితుడు. అలాంటి శ్రీకృష్ణుడు శరత్కాల సమయంలో ఎలా ఉంటుంది? అది కూడా అర్ధరాత్రి కడ విరభూసిన మల్లెల సుగంధములతో నిండినటువంటి శరత్కాల రాత్రులలో తను ప్రేమానురక్త చిత్తుడయ్యారు. అంటే ఆయన యొక్క ప్రేమ రసాన్ని అనుభవించాలి అని అనుకున్నారు. ప్రేమ రసం, భక్తిలో అనేక రసాలు ఉంటాయి కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రేమ రసాన్ని అనుభవించాలి అని అనుకున్నారు. అందుకని ఆయన యోగమాయ ఏర్పాటు చేసేశారు. యోగమాయలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. యోగమాయ పరిధిలోకి మనం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక శరీరాలతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళచ్చు మాతాజీ. ఓకే. సో ఇంకొకటి, గోపికలు ఏమీ మనలాగా బద్ధజీవులు కాదు, వాళ్ళు నిత్య సిద్ధులు. యాక్చువల్గా మనం చూస్తే గోపికల్లో చాలామంది నిత్య పార్షదులు. శ్రీకృష్ణ భగవానుడు గోలోక బృందావనంలో ఉండేటువంటి నిత్య పార్షదుల్లో కొంతమంది గోపికలు, ఇంకొంతమంది సాధన సిద్ధులు. సాధన సిద్ధులు అంటే కొంతమంది నిత్య సిద్ధులైతే కొంతమంది సాధన సిద్ధులు. సాధన సిద్ధులు అంటే యోగులు వాళ్ళు సాధన చేసి ప్రేమ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. ఓకే. వాళ్ళేమి గోలోక బృందావనం నుంచి డైరెక్ట్ గా కృష్ణుడి తోటి సాహచర్యం తీసుకోవడం కోసం లేదా కృష్ణుడు లీలల్లో భాగం పంచుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాకపోయినా వాళ్ళ భక్తి కూడా ప్రేమ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా శ్రీకృష్ణుడితో రాసలీలల్లో భాగం పంచుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు. ఓకే. ఇంకొంతమంది గొప్ప గొప్ప ఋషులు. ఓకే. రామాయణం సమయంలో రాముడి వారితో కలిసి వాళ్ళు కొంతమంది సాహచర్యం పొందాలి అని అనుకున్నారు ఋషులు. ఓకే. అలాంటి వాళ్ళకి చాలామంది స్త్రీలు. ఓకే. స్త్రీలుగా మారిపోయారు ఋషులు. రాముని వారి అందానికి ఆకర్షితమైపోయి రాముని వారితోటి కలిసి ఉండడం కోసం వాళ్ళు స్త్రీలుగా మారిపోయారు. ఓకే. స్త్రీలుగా మారిపోయి వాళ్ళు రాముని వివాహం చేసుకోమని అంటే రాముని వారు అంటారు, నేను ఈ జన్మకి ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి,
మీరు నాతో కలిసి నృత్యం చేయాలన్నా, నాతో కలిసి ఒక ప్రేమ సంబంధాన్ని పొంది ఉండాలన్నా కానీ మీరు ద్వాపర యుగంలో వరకు వెయిట్ చేయాలి అని చెప్పారు. ఓకే, అందుకనే కొంతమంది గోపికలు ఆ ఋషులలో కొంతమంది, ఆ ఋషులు కూడా కొంతమంది గోపికల్లో ఒకళ్ళు. ఓకే, సో ఆ విధంగా చూస్తే వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణ జన్ములు వీళ్ళంతా. వీళ్ళందరూ ఏమి జస్ట్ ఏదో పుట్టారు, మళ్ళాగా ఏదో కామాన్ని పొందారు, వాళ్ళు కూడా ఆ కామాన్ని అనుభవించడం కోసం వాళ్ళు కృష్ణుని దగ్గరికి చేరారు అని కాదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా లీలలో భాగంగానే వాళ్ళు వచ్చారు, లీలను చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణుడు యొక్క చేసినటువంటి ఈ రాసలీల ఒక దివ్యమైనటువంటిది అనేటువంటిది మనకి ఆచార్యులు కూడా వివరిస్తున్నటువంటి విషయం. ఓకే, అయితే కృష్ణుడు విషయానికి వస్తే, కృష్ణుడు ఒకవేళ భౌతికమైనటువంటి అందమే గనక అయినట్లయితే, భౌతికమైనటువంటి ఆకర్షణ లాంటి ఆకర్షణే కృష్ణుడి అయినట్లయితే, మన్మధుడు కూడా ఆకర్షించేవాడు కాదు కృష్ణుడిని. ఓకే, స్వయంగా మన్మధుడే కృష్ణుడిని ఆకర్షిస్తారు, ఒక మన్మధుడు కాదు, 1000 మంది మన్మధులతోటి ఆకర్షింపబడినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అంటే మన్మధుడిలో ఉన్నటువంటి ఆకర్షణ కూడా కృష్ణుడి నుంచే వచ్చింది, ప్రకృతిలో ఉన్నటువంటి ఆకర్షణ కూడా కృష్ణ నుంచే వచ్చింది, స్త్రీలో ఉన్నటువంటి ఆకర్షణ కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. అంటే ఆకర్షణ అనేటువంటి పదానికి మూలం ఎవరు? కృష్ణ కృష్ణ భగవాన్ భగవానుడు. కృష్ణ భగవానుడు. మరి అలాంటి కృష్ణ కృష్ణ భగవాన్ భగవానుడికి ఆకర్షితులం అవ్వకపోతే తప్పు. ఒకవేళ మనం కృష్ణుడికి ఆకర్షితులం కాకుండా ఒక అందమైన అమ్మాయికి ఆకర్షితులం అయ్యాం అనుకోండి, లేదా ఒక అందమైన అబ్బాయికి ఆకర్షితులం అయ్యాం అనుకోండి, అసలు మనకి అసలు మూల ఆకర్షణ అయినటువంటి కృష్ణుడిని ఆకర్షించకపోతే అది భౌతికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి కామం. ఒక స్త్రీకి పురుషుడి మీద కలిగేది, ఒక పురుషుడికి స్త్రీ మీద కలిగేటువంటి భౌతికమైనటువంటి కామం. కృష్ణుడి మీద కలిగేది ప్రేమ. ఓకే, కృష్ణుడి మీద కలిగేటువంటి ఆకర్షణ మాత్రమే ప్రేమ. ఎవరికైతే ఈ సహజమైనటువంటి ఆకర్షణ కృష్ణుడి మీద వస్తుందో వాళ్ళు నిజమైనటువంటి ప్రేమలో కృష్ణుడితో ఉన్నట్లు. గోపికలకి శ్రీకృష్ణుడి మీద సహజమైనటువంటి ఆకర్షణ. అలా కృష్ణుడి మీద కాకుండా ఆకర్షణ గనక వాళ్ళు ఏ పరపురుషుడి మీదనో వాళ్ళ భర్త మీద పెట్టుకున్నా కానీ అది కాదు. ఓకే, అయితే గోపికలకి మరి కృష్ణుడి మీద ప్రేమ కలగడము అనేటువంటిది అది కామము కాదు, ప్రేమ అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే సర్వ ఆకర్షకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆకర్షించకపోతేనే కామం, ఆకర్షిస్తే అది కామం కాదు కదా. సో ఆ విధంగా కూడా ఇది ఆధ్యాత్మికం, ఇది భౌతికం కాదు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పరతత్వము, సమస్తానికి మూలం, వేదాంత సూత్రాలు ఆయన నుంచే ఆరంభమవుతున్నాయి. ఓకే, అలాంటి శ్రీకృష్ణ భగవానుడు మధుర ప్రేమతో సంబంధాన్ని మనకి ప్రకటన చేయడము అనేటువంటిది చేస్తున్నారు. ఓకే, సో ఇలా చేయకపోతే ప్రేమ అనేటువంటిది కూడా దానికి మీనింగ్ అనేటువంటిది మనకు తెలియదు. ఓకే, ప్రేమ ఏమిటి అనేటువంటిది కూడా తెలియదు. సో ఆ విధంగా కృష్ణుడు 8 ఏళ్ల బాలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి స్త్రీలను ఏ విధంగా ఆకర్షించారు, మరి ప్రేమ కలాపాలను ఎలా సాక్షిగా చూడాలి అనేటువంటిది మనము ఈ అధ్యాయం ద్వారా మనము చేద్దాం. ఓకే, 2వ శ్లోకం సునీత మాదిరి. తదోడు రాజా కుకుబకరైర్ముఖం తదోడు రాజః కుకుబకరైర్ముఖం ప్రాచ్యావిలింపన్నరుణేన శంతమై ప్రాచ్యావిలింపన్నరుణేన శంతమై సచర్షనీనామ నీనాముదగాచ్చుచో మృజన్. సచర్షనీనాముదగాచ్చుచోండుడన్ ప్రియ ప్రియాయ ఇవ దీర్ఘదర్శన. ప్రియహ్రియాయవదీర్ఘదర్శన భావము సుఖదాయకమగు తన కిరణములతో పటమటి దిక్కు అనేది ముఖమున ఒకటెను. ఆ విధముగా అతడు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తన ప్రియమైన భార్య ముఖమును కుంకుమ రాగముతో అలంకరించేది భర్తను బోలెను.
భాష్యము శ్రీకృష్ణుడు తన ఆంతరింగ శక్తిని ప్రయోగించగా మధుర ప్రేమకు అనువైన ఉత్తేజకర వాతావరణమును ఆమె వెంటనే సృష్టించను. ప్రేక్షణ ప్రభుజీ ధన్యవాదాలు. సుఖదాయకముగు తన కిరణములతో పడమటి దిక్కును అనెడి ముఖమున అరుణరాగమును దిద్దుచు చంద్రుడు ఉదయించను. శరత్కాల సమయంలో అక్కడ ఉన్నటువంటి అందం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. చంద్రుడు ఉదయించారు పడమటి దిక్కు నుంచి. అలా చంద్రుడు రాగానే ఆటోమేటిక్ ఏమవుతుందని చల్లగా మారిపోతుంది కదా, వాతావరణం అంతా చల్లగా అయిపోతుంది. సో అలా చంద్రుడిని చూచినటువంటి వాళ్ళ యొక్క తాపాన్ని పోగొట్టేశారు. వాళ్ళ యొక్క తాపాన్ని పోగొట్టడం అంటే అది వాతావరణం అంతా చల్లగా అవడము అవుతుంది. తర్వాత అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మనకి ఇతర కష్టాలన్నింటినీ మర్చిపోతాం, బాధలన్నింటినీ మర్చిపోతాం, ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వాతావరణం అనేటువంటిది అక్కడ ఏర్పడేది. ఆ విధంగా అతను చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తన ప్రియమైనటువంటి భార్య ముఖమును కుంకుమ రాగముతో అలంకరించిన భర్తను పోలెను. భార్య ముఖాన్ని అలంకరించినటువంటి కుంకుమతోటి అలంకరించినటువంటి భర్తని పోలేరన్నమాట. అంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తిని ప్రయోగించగా మధుర ప్రేమకు అనువైనటువంటి ఉత్తేజకర వాతావరణము అక్కడ సృష్టింపబడింది. అంటే ఒక ప్రేమకి అవసరమైనటువంటి వాతావరణం, మంచి వెన్నెల వాతావరణం, ఓకే, అది ఇక్కడ సృష్టింపబడింది. నెక్స్ట్ 3వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. దృష్ట్వా కుముద్వంత ముఖండమండలం. మంగతాయర్ మాతాజీ చదువుతారా, మంజులత మాత చదవండి. దృష్ట్వా కుమధ్వంత ముఖండమండలం. దృష్ట్వా కుముద్వంత మఖండ మండలం రమణనాభం నవ కుంకుమారుణం. రమణనాభం నవ కుంకుమారుణం. వనంచ తత్కోమలఘోభి రంజితం. వనంచ తత్కోమలఘోభిరంజితం. జగౌ కలం వామ దృశాం మనోహరం. జగౌ కలం వామ దృశాం మనోహరం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. నవకుంకుమ అరుణ తేజముతో వెలుగొందడి అఖండ మండలడగు చంద్రుడు చంద్రుణ్ణి శ్రీకృష్ణుడు కాంచెను. అది లక్ష్మీదేవి యొక్క వదన మండలం వలె నుండెను. చంద్రుని సన్నిధిలో కుముదములు లుకిస్తుంచుటను, వనము చంద్రకిరణములచే మందముగా ప్రకాశితమగుటను కూడా అతడు గాంచెను. ఆ విధముగా ఆ దేవదేవుడు సుందర నయనులకు గోపికల చిత్తములను ఆకర్షించుచు మధురవేణ గానమును చేయనారంభించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు వేణువుతో గీతములను ఆలపించెనని ఈ శ్లోకములనందలి జగౌ అను పదము సూచించును. శాస్త్రజ్ఞతే కలపాదయత వేణు గీత అను 40వ శ్లోకములోని మొదటి పద్య పాదముచే ఇది ధ్రువపరుకపడినది. రమ అను పదము విష్ణుపతియకు లక్ష్మీదేవినే కాక ఆది లక్ష్మి అయిన రాధారాణిని కూడా సూచించును. శ్రీకృష్ణుడు చంద్రవంశమును ఆవిర్భవించెను కనుక ఆ దేవదేవుడు రాసలీల యందు ప్రవేశించుటకు చంద్రుడిచ్చట ప్రధానముగు పాత్రను పోషించుచున్నాడు. ధన్యవాదాలు ప్రభుజీ. సో చంద్రుడు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు రాసలీలల్లో. రాసలీలకి సాక్షి ఎవరు అంటే చంద్రుడు. ఓకే, రాసలీలకి సాక్షి ఎవరు అంటే చంద్రుడు. అందుకనే ఇంతకు ముందు ఆయన ఒక సాక్షిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు చంద్రుడు. ఇంకా నవకుంకుమ అరుణ తేజంతో వెలుగొందడి అఖండ మండలుడగు చంద్రుణ్ణి శ్రీకృష్ణుడు చూశారు. సో అది ఎలా ఉందంటే చంద్రుడి యొక్క రంగు ఎలా ఉందంట, నవకుంకుమ అరుణ తేజంతో ఉంది. సో మనం చంద్రుని చూస్తే తెల్లగా లేరు, అక్కడ అరుణ మండల అరుణ తేజంతో ఉన్నారు ఆయన. తర్వాత లక్ష్మీదేవి యొక్క వదన మండలము వలె ఉండెను, ఆమె ముఖంలా ఉందని. లక్ష్మీదేవి యొక్క ముఖం చంద్రుడిలా ఉంటుందన్నమాట, అంత అందంగా చంద్రుడు ఉన్నారు. చంద్రుని సన్నిధిలో కుముదములు వికసించుటను, వనము చంద్రకిరణములు చేయి మందముగా ప్రకాశితమగుటను కూడా అతను గాంచాడు. అంటే కృష్ణుడు ఈ వాతావరణాన్ని ఏర్పాటు చేసేసారు. చేసినటువంటి అంటే తను తన యొక్క యోగమాయ శక్తితోటి ఆ శరత్కాల సమయంలో ఆ వాతావరణం ఎలా ఉండాలి అని అనుకున్నారో అలా ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే,
సో ఎందుకు అంటే అక్కడ ప్రేమ వ్యవహారం, మధుర భావాన్ని ఆయన వ్యక్తం చేయడానికి అనువైనటువంటి ఒక వాతావరణాన్ని ఆయనే సృష్టిస్తున్నారన్నమాట. ఆ సృష్టించిందంతా కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూస్తున్నారు. మరి ఆ సమయంలో గోపికలలో ప్రేమను కలిగించాలి. గోపికలలో ప్రేమను కలిగించాలంటే ఆయన ఏం చేయాలి? వేణుగానాన్ని ఆయన ఆరంభించాలి. వేణుగానాన్ని ఆరంభించారు. వేణుగానం, కృష్ణుడి యొక్క వేణుగానముకి ఆకర్షితురాలు కానటువంటి గోపిక లేదు. ఓకే, సో ఎప్పుడైతే కృష్ణుడి యొక్క వేణుగానాన్ని వింటుందో గోపికలు అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి పనులు కూడా వదిలేసి వచ్చేస్తారు. సో ఈ విధంగా ఇక్కడ ఒక విష్ణుపతి అనేటువంటి లక్ష్మీదేవినే కాకుండా ఆది లక్ష్మి అయినటువంటి రాధారాణిని కూడా చూపిస్తుందంట ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి రమ అనేటువంటి పదానికి అర్థం. సుఖదేవ గోస్వామి ఆయన ఎక్కడ రాధారాణి పేరు వాడలేదు. రమా రమాన నాభం నవకుంకుమారుణం అని ఆయన వాడారు. అంటే గోపికలందరిలో కూడా ఉత్తమ గోపిక అని అంటారు అంతే. ఓకే, ఆమె ఎవరు అని అంటే రాధారాణి. సో ఇక్కడ ఇక్కడ చెప్తున్నటువంటి ఆ గోపిక ఎవరు అని అంటే రాధారాణి. అంటే లక్ష్మీదేవి ముఖంలా చంద్రుడు ఉన్నారు అనేటువంటి మాటకి మీనింగ్ ఆ లక్ష్మీదేవి ఎవరు? ఆది లక్ష్మి అయినటువంటి రాధారాణి. రాధారాణి. ఓకే, సో ఆది లక్ష్మి అయినటువంటి రాధారాణి యొక్క ముఖాన్ని పోలి ఉందంట చంద్రుడు. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం గౌరీమాతాజీ. నిశమ్య గీతం తదనంగవర్ధనం. నిశమ్య గీతం తదనంగ వర్ధనం. వ్రజ స్త్రియ కృష్ణ గృహీత మానస. వ్రజ స్త్రియ కృష్ణ గృహీత మానసాః. ఆజగ్యురన్మోన్యన్ అన్యోన్యమలక్షితోద్యమాన్. ఆజగ్మురమ్యోన్య మలక్ష్మితోద్యమాః. సయత్ర కాంతో జవలోల కుండలాన్. సయత్ర కాంతో జవలోల కుండలాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కామవర్ధకమగు శ్రీకృష్ణుని వేణిగీతమును వినినంతట వ్రజవనితల చిత్తములు అతని ఎడ ఆకర్షితమయ్యను ఒకరినొకరు తెలియకుండగా వారు తమ ప్రియుడు వేచియున్న ప్రదేశమునకు విడలగా శీఘ్రగతి వలన వారి కన్న కుండలములు ఊగుచుండెను. భాష్యము, శ్రీకృష్ణుడు ప్రేమ కలాప భావములో ఉన్నాడనే విషయము తన ప్రత్యర్థులకు తెలియకూడదని తలచుచు ప్రతి వ్రజవనిత రహస్యముగా వెడలినట్లు గోచరించుచున్నది. ఈ పరిస్థితిని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు కవిత్వ శైలిలో ఇట్లు వర్ణించిరి. వేణునాదమును కావించి శ్రీకృష్ణుడు బృందావనమునందు గొప్ప దొంగతనమును చేసెను. అతడు వేణుగీతములు కర్ణముల ద్వారా గోపికల హృదయ ఖజానాలోనికి ప్రవేశించెను. అప్పుడు ఆ అద్భుతముగు గీతము గంభీరత, సిగ్గు, భయము, వివేకము మున్నగు వారి అమూల్యముగు సంపదనంతటినీ అపహరించి లిప్తపాటుతో శ్రీకృష్ణునకు చేరవేశను. ఇప్పుడు గోపికలు తమ సొత్తును తిరిగి ఇమ్మని అర్థించుటకు కృష్ణుని చెంతకు వెడలిరి. ఆ మహాచోరుని పట్టుకుని తీరవలసిందే అని ప్రతి గోపిక తలచుచు ఇతరులకు తెలియకుండా ముందుకు సాగినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క వేణుగానము గోపికల చెవుల ద్వారా హృదయంలోకి చేరిందో హృదయంలో ఉన్నటువంటి సిగ్గు, బిడియము ఇవన్నీ కూడా దొంగిలించేసేసారు శ్రీకృష్ణుడు. అంటే ఒక గజ దొంగ అనమాట శ్రీకృష్ణుడు, అన్నీ దోచేసుకుంటారు. ఓకే, సో యాక్చువల్గా అయితే ఒక స్త్రీ పరపురుషుడి విషయంలో ఒక గంభీరతను ప్రదర్శిస్తుంది, సిగ్గుని ప్రదర్శిస్తుంది, భయాన్ని, వివేకతని, వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తుంది. తన భర్త ముందు ఉన్నట్టు పరపురుషుడి ముందు ఉండదు. కానీ ఇవన్నీ కోల్పోయారు వాళ్ళు ఇప్పుడు. ఎందుకు? వీటన్నిటిని కృష్ణుడు వాళ్ళలో ఉన్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా దొంగిలించేసేసారు. ఇంకా ఇప్పుడు అవి లేవు వాళ్ళకి ఇప్పుడు. అందుకనే ఈ గోపికలు ఎప్పుడైతే ఈ వేణుగానాన్ని విన్నారో వాళ్ళు పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గరికి చేరారు. ఒక్కొక్కళ్ళు చేరుతున్నారంట. ఎందుకు చేరుతున్నారు? అయ్యో, నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఏంటిది అది? ఒక స్త్రీకి ఉండేటువంటి ఐశ్వర్యం ఏంటి? సిగ్గు. ఇప్పుడు ఆ సిగ్గునే పోయింది ఇప్పుడు వాళ్ళకి.
ఆ సిగ్గును దొంగిలించేసేసాడు శ్రీకృష్ణుడు. కాబట్టి నా ఐశ్వర్యాన్ని నాకు తిరిగి ఇవ్వు అని అడగడం కోసం వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కలుగా శీఘ్రగతిన శ్రీకృష్ణుడి దగ్గరికి చేరడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చేరినప్పుడు వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ చెవుల యొక్క కర్ణకుండలాలు ఏవైతే ఉంటాయో అవి ఊగుతూ ఉన్నాయంట. అంటే ఆ శబ్దమే వస్తుంది, ఇంకేమీ శబ్దం రావట్లేదు. అది కూడా అంత పెద్దగా శబ్దం రాదు, అంటే చాలా రహస్యంగా వెళ్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇంకా వాళ్ళ శరీరంలో ఏ భాగంలో నుంచి వచ్చేటువంటి శబ్దము బయటికి వినబడట్లేదు. ఓకే, అంత రహస్యంగా అంటే తమ భర్తలకి తెలియకుండగా శ్రీకృష్ణుని మీద ఆకర్షణతో వాళ్ళు కోల్పోయినటువంటి సిగ్గుని, భయాన్ని, వివేకాన్ని, గంభీరతని తిరిగి తెచ్చుకోవడం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, ఒక్కొక్క స్త్రీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు కృష్ణుడి దగ్గరికి. నెక్స్ట్ 5వ శ్లోకం, లక్ష్మీమాత హరే కృష్ణ. దుహంత్యోభియయు కాశ్చిద్ దోహం హిత్వా సముత్సుకాం. దహంత్యోభియయుః కాశీ యయుః కాశీ చ ద్రోహం హిత్వా సముత్సకః. వయోధిశ్రిత్య సంయావం అనుద్వాస్యా పరం యయుః. పయోధిశ్రియత్య సంయావం అనుద్యాస్వాపరాయయుః. కృష్ణుడు వేణుగానమును వినినప్పుడు కొందరు గోపికలు ఆవు పాలును పితుకుచుండిరి. వారు పాలు పితుకుటను ఆపి కృష్ణునికి కలుసుకొనుటకు వెడలిని. కొందరు పొయ్యి మీద కాగుతున్న పాలను వదిలివేయగా కొందరు పొయ్యి మీద కాలుతున్న రొట్టెను విడిచిరి. భాష్యము: కృష్ణుని యొక్క మిక్కిలి ప్రేమతో అనురక్తులై ఉన్నట్టి వ్రజ గోపికల ఇతర ఆతురత ఇట్లు ఇచ్చట చక్కగా చూపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు చేసినటువంటి వేణుగానపు విన్నారో లేదో, కొంతమంది గోపికలు అప్పుడు ఆవు పాలను పితుకుతూ ఉన్నారంట. వాళ్ళు పాలు పితకడం ఆపి మరీ కృష్ణుని కలుసుకోవడం కోసం వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడి పిలుపు ఎలా ఉంది అని అంటే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉండండి, నాకు కొంచెం పనుంది, ఇంటి దగ్గర పని చూసుకొని వస్తా అని అన్నారు. కృష్ణుడి మీద ప్రేమను చూపించడం కోసం లేదండి, మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఈరోజు క్లాస్ వినడానికి కుదరదు అన్నట్టు కాదు. ఓకే, లేకపోతే నా భౌతికమైనటువంటి బాధ్యతలన్నీ నెరవేరిన తరువాత చేసేటువంటిది కృష్ణభక్తి కాదు. ఓకే, ఏ పని ఉన్నా వదులుకొని వచ్చేది కృష్ణభక్తి, ఎక్కడ పని అక్కడ వదిలేసి చేసేది కృష్ణభక్తి. గోపికలు పాలు పితుకుతూ సరే కృష్ణాను ఊతే ఊదేవలే కానీ వేణుగానని నా పని నేను చేసుకొని నా పని అంతా అయిపోయిన తర్వాత వస్తాలే అని అనలేదు. ఓకే, వాళ్ళ చేతిలో ఉన్న పనిని పక్కన పెట్టేశారు. అది మధుర ప్రేమ అంటే. మనంతా మధుర ప్రేమ స్థాయి కాదు కదా. కుదిరినప్పుడు కృష్ణుడి గురించి వింటాం, కుదిరినప్పుడు వదిలేస్తాం. పిలుపు రోజు వస్తుంది, అప్పుడు లక్ష్మీ మాతాజీ మెసేజ్ పెడతారు రాండి అని 7:30కి. కానీ పిలుపు వచ్చినా కానీ ఈరోజు కుదరదులే మనకి అని అంటాం, అయితే రేపు కుదరదులే, రేపు చూద్దాంలే అని అనుకుంటాం. అది మాధుర్య స్థాయిలో ఉన్నటువంటి భావం కానే కాదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితులని ముందు ఈ పని ముందు రేపైనా చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు, లేకపోతే ముందైనా చేసుకోవచ్చు అని అనుకోగలిగినప్పుడు మనము కృష్ణ ప్రేమలో పడుతున్నాము అని అర్థం. ఓకే, కృష్ణుడి యొక్క ప్రేమలో మనం పడడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఒక్కొక్కసారి కుదరదు, ఓకే, కానీ ప్రతిసారి కుదరకుండా చేసుకోవడం అనేటువంటిది ఉండకూడదు. ఓకే, సో కొంచెమైనా కానీ గోపికలు చూపిస్తున్నటువంటి ప్రేమలో ఒక 1 శాతమో 0.5 శాతమో 0.1 శాతమో మనం కూడా పొందితే మనం అదృష్టవంతులు. ఏ పని ఉన్నా, ఎలాంటి భౌతికమైనటువంటి కర్మ ఉన్నా దాన్ని పక్కన పెట్టి చేసేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. ఆధ్యాత్మికమైనటువంటిది భౌతిక కర్మల విరామంలో చేసేటువంటిది కాదు. ఓకే, విరామంలో చేసే పక్కన పెట్టి చేసేటువంటిది ఆధ్యాత్మికం. సో వీళ్ళు పాలు పితుకుతుటను ఆపి మరీ శ్రీకృష్ణుని కలుసుకోవడానికి వెళ్ళారు. కొంతమంది పొయ్యి మీద కాగుతున్నటువంటి పాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది పొయ్యి మీద కాలుతున్నటువంటి రొట్టెలను కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అర్థమైందండి గోపికల యొక్క భావం, గోపికల యొక్క స్థాయి. ఓకే, సరే.
సో కృష్ణుడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమకి ఇది ఒక నిదర్శనం. ఓకే, వ్రజగోపిక యొక్క నిదర్శనం. నెక్స్ట్ 6-7, రమ్యమాత. హరే కృష్ణ ప్రభుజీ. పరివేషయంతస్తద్విత్వా పాయయంత్వశిశూన్పయః. పరివేషయంత్వస్తద్ధిత్వా పాయయంత్వా శిశూన్పయః. శుశ్రూషంత్యపతీన్ కాశ్చిద్ అశ్నంత్యోపాస్య భోజనం. శుశ్రూష్యంతపతిన్ కాచి ద అస్నో అస్నోత్యోపాస్య భోజనం. లింపంత్యః ప్రమృజంత్యోన్యా ఆజంత్యః కాశ్చ లోచనే. లింపంత్య ప్రముజ్జంతోన్య అంజంత్యా కాచలోచనే. వ్యత్యస్తవస్త్రభరణ కాశ్చిత్ కృష్ణాంతికం. వ్యత్యస్తవస్త్రాభరణ కాచిత్ కృష్ణాంతికం యుయోః. కొందరు గోపికలు వస్త్రములను కట్టుకుని చుండిరి, కొందరు తమ శిశువులకు సన్యమనగుచుండిరి, కొందరు పతిసేవ చేయుచుండిరి. కానీ వారందరూ ఆ కార్యములను విడిచి కృష్ణుని కలుసుకొనుటకు విడలిరి. మరికొందరు రాత్రి భోజనము కావించుచుండిరి, కొందరు శరీరమును శుభ్రపరచుకొని చుండిరి, కొందరు అంగరాగమును అలుదుకొనుచుండగా మరికొందరు కన్నులకు కాటుకు దిద్దుకొనుచుండిరి. కానీ వారందరూ ఆ పనులను వెంటనే ఆపివేసి తమ వస్త్రాభరణములు అస్తవస్యముగా ఉన్నప్పటికీ కృష్ణుని చెంతకు పరుగుడిది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తామండి? ఇల్లు కాలిపోతుంది అంటే ఏం చేస్తాం? ఎలా ఉంటే అలా బయటకు వచ్చేస్తాం. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెళ్ళిపోతారు ప్రభుజీ. కృష్ణ భక్తి అనేటువంటిది ఎంత ఎమర్జెన్సీ ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. కృష్ణ భక్తి అనేటువంటిది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అందుకనే కృష్ణ శ్రీ ప్రభుపాదులు వారు చెప్పారు ఏమని అంటే, కృష్ణ భక్తి అనేటువంటిది తీరిగ్గా చేద్దాంలేండి, తర్వాత చేద్దాంలేండి, వయసు కుదరదు. అయిపోయిన తర్వాత చేద్దాంలేండి, పనులు లేనప్పుడు చేద్దాంలే అనేది కాదు. కృష్ణ భక్తి అనేటువంటిది ఎమర్జెన్సీ ఇప్పుడే చేయాలి, ఇప్పటికిప్పుడే చేయాలి, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో చేయాల్సినటువంటి కృష్ణ భక్తి. గోపికలు ఏం చేస్తున్నారు? కొంతమంది వస్త్రాలు కట్టుకుంటున్నారు, వస్త్రాలు ఒంటి మీద సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి దాంతో కూడా సంబంధం. కొంతమంది పాలిస్తున్నారు పిల్లలకి, అలానే వదిలేసి వచ్చేసారు. కొంతమంది మేకప్ వేసుకుంటున్నారు, అలానే వదిలేశారు, సగం మేకప్ వేసుకుని వచ్చేసారు. సగం స్త్రీలు ఎవరైనా సగం మేకప్ వేసుకుని బయటకు వస్తారు, ఒక కన్నుకి తాటికి పెట్టుకుని ఇంకొక కన్నుకి కాటికి పెట్టుకోకుండా బయటకు వస్తుంది ఆ స్త్రీ. ఒక పక్క పౌడర్ పూసుకొని ఇంకో పక్క పౌడర్ పూసుకోకుండా స్త్రీ బయటకు వస్తుంది. అసలే అందం మీద ఎక్కువగా ఆలోచన ఉండేటువంటి స్త్రీలు అలా బయటకు వస్తారా ఎమర్జెన్సీ టైంలో? రాదు ప్రభు. అందం ఏమోలే కానీ పక్కన పెట్టండి, ముందు మనం బాగుండాలి అని అనుకుంటాం, ఆ సమయంలో వస్తాం. సో కృష్ణుని వేణుగానము ఎమర్జెన్సీ కాల్ అనమాట, ఫైర్ ఇంజిన్ బెల్లు. ఓకే, ఆ విధంగా ఆతృతతోటి వాళ్ళ యొక్క వస్త్రాభరణాలని అస్తవ్యస్తంగా ఉన్నా కానీ చూసుకోకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రతి పనిని పక్కన పెట్టేశారు. భోజనం తినే వాళ్ళు భోజనం తినడం ఆపేశారు, పాలిచ్చేవాళ్ళు పాలివ్వడం ఆపేశారు, మేకప్ వేసుకునే వాళ్ళు మేకప్ వేసుకోవడం వాళ్ళు ఆపేశారు. ఓకే, సో పతి సేవ చేసేటువంటి వాళ్ళు పతి సేవను కూడా ఆపేశారు. ఓకే, సో ఈ విధంగా శిశువులకి సేవ చేసేవాళ్ళు శిశువుల సేవ చేయడం కూడా ఆపేశారు. సో ఆపేసి పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణ దగ్గరికి వచ్చారు. అది కృష్ణ ప్రేమకి ఉన్నటువంటి ఎమర్జెన్సీ. ఓకే, ఈ రోజుకి ఇక్కడ కామదర్ మాతాజీ, మిగిలిన రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే రామ కృష్ణ హరే ప్రభు రామ 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 హరే హరే హరే. హరే.